కొండపల్లి చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ వైసీపీ చెరో 14 ఓట్లు ఉండగా ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. వైసీపీ తరపున ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ తరపున ఎంపీ కేశినేని నాని ఎక్సఫీషియో ఓట్లు ఉన్నాయి. మరోవైపు ఎంపీ కేశినేని నాని ఓటు వినియోగంపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే విజయవాడ కార్పొరేషన్లో ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ దాడికి ప్రయత్నించారు. స్థానిక ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా ఎమ్మెల్యే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో ధనాన్ని పంచిపెట్టి కౌంటింగ్లో అవకతవకలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ శివ అందిస్తారు. శివ, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో చాలా ఉత్కంఠ నెలకొన్నట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? శిల్ప, మొత్తమే చూసుకుంటే కనుక కొండపల్లి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎన్నిక జరిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నాలుగు మున్సిపాలిటీల మీద దృష్టి పెడితే దాంట్లో కొండపల్లి కూడా ఒకటి. అయితే తాజాగా కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొత్తం 15 వాటికి సంబంధించి కూడా 29కి 15 టీడీపీకి 14 వైసీపీకి వచ్చింది. అయితే ఎక్సాఫిషియో సభ్యులుగా కూడా ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో టీడీపీకి 16 వైసీపీకి 15 వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నిక ప్రక్రియ కోసం టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు కూడా మున్సిపల్ సమావేశానికి రావడం జరిగింది. అయితే వైసీపీ ఒక్కసారిగా అక్కడ చేరుకొని చల్లా చెదురు చేయడం, బల్లాలు ధ్వంసం చేయడం, ఎంపీ నానిని ఓటు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. అయితే సాయంకాలం వరకు కూడా మీరు రిటర్న్ గా రాసివ్వండి, లేకపోతే కోరమున్న ఎందుకు ఎన్నిక వాయిదా వేస్తారని చెప్పి కూడా ఎంపీ ఆర్ఓని నిలదీసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎంపీ నాని అంశానికి సంబంధించి కూడా డివిజన్ బెంచ్లో విచారణ కోసం తాము పిటిషన్ దాఖలు చేశాం. ఆ పిటిషన్ విచారణకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియ ఉంది కాబట్టి అప్పటి వరకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పూర్తి స్థాయిలో అధికార దుర్యోగానికి పాల్పడుతున్నాడు. పూర్తి స్థాయిలో మెజార్టీ లేనప్పటికి కూడా తమకు వచ్చిన మెజార్టీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో డబ్బులు వెదజల్లి అధికారులని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు 11 గంటలకి కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఎన్నిక సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏ విధంగా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం భారీ ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేని ఎవరికి లోపలికి పంపొద్దని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇప్పటికే జారీ చేసింది ఎన్నికల సంఘం. మరొక వైపు ఎవరైతే నిన్న జరిగిన వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వీడియోలతో సహా హైకోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఎన్నిక అధికారి వ్యవహరించిన తీరును తప్పుబడుతూ వైకాపా శ్రేణులు చేసిన విధ్వంసాన్ని కూడా పూర్తి స్థాయిలో న్యాయస్థానం దృష్టిలో పెట్టాలని చెప్పి టీడీపీ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. శిల్ప, రైట్, థ్యాంక్ యూ శివ.